ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఫ్యామిలీ వార్ నడుస్తుంది కదా, ఎన్టీ కోసం మాట్లాడుతుంటే షర్మిలపై విమర్శలు చేస్తారు వచ్చిపోయి. ఇవన్నీ ఇవి కొత్త ఏముందండి? షర్మిల జగన్ అన్నా చెల్లెలు ఇక్కడ తీశారు మమ్మల్ని. అది చంద్రబాబు నాయుడు, రామమూర్తి నాయుడు ఎవరు ఎక్కడ తీశారు? అశోక్ గజపతిరాజు, ఆనంద్ గజపతిరాజు మా చిన్నప్పుడు వీళ్ళిద్దరు ఎప్పుడు చిరపాటిలో ఉండేవారు. ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఎవరు ఎక్కడ తీశారు? ఇప్పుడు ఆ కేసీఆర్ నాని బయటికి రాగానే వీళ్ళు టికెట్ ఇస్తున్నారు. ఎవరు ఎక్కడ తీశారు? ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు చిరపాటిలో. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా వాళ్ళు ఇష్టం ఏదో రీసెర్చ్ మెటీరియల్ అంతా పెట్టేస్తుంటారు, ఎక్కడా లేని. షర్మిల అన్న మనిషి కాంగ్రెస్లో చేరటం న్యాచురల్గా జరిగింది. ఎందుకంటే ఆవిడకి అది న్యాచురల్ కోర్స్, కాంగ్రెస్లో చేరాలి. ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అవ్వాలి. ఆవిడ ఎంత స్ట్రెంగ్త్ చేయగలదో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్త్ అవ్వాలి. రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి. బలపడితేనే ఎవడన్నా అడిగేవాడన్నా ఉంటాడు. ఏమో మీరు చెప్పాలి, రోజు జనంలో తిరిగేవాళ్ళు. షర్మిల డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి మేనరిజమ్స్ అన్నీ ఉన్నాయి. మాట్లాడుతుంది, బయటకు వచ్చింది, చేరింది. చేరడం ఏ తెలుగుదేశంలోనో చేరితే అనుకోవచ్చు ఎంపీ అవ్వడం కోసం చేరిందండి, లేకపోతే ఎమ్మెల్యే మేమే పారేద్దాం కదా అది అది పెట్టచ్చు. కాంగ్రెస్లో చేరింది, వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా. దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం. ఎవరు ఇష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు. అవును, స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాక వీళ్ళు తిట్టింది వీళ్ళ పేపర్లో రాస్తారు, వాళ్ళు తిట్టింది వాళ్ళ పేపర్లో రాస్తారు. కాంగ్రెస్కి పేపర్ లేదు బయటది, మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి. విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి, కాంగ్రెస్కి లేదు పేపర్. అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ వేసుకెళ్తుంటే రోడ్డు బాగోలేదు, ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ 40% ఆఫ్ ద పీపుల్ బెనిఫిషియరీస్. ఎప్పుడు ఎవరు ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో ప్రపంచంలోనే అవడం ఉన్నాడు, అదే పని కదా. రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దు అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణం అయితే నమ్మచ్చు. అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో. ఓ పక్కన మొత్తం అయిపోయింది, దివాళా అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు. అది ఎలా పాసిబుల్? దాని మీద డిబేట్ జరగాలి. వీళ్ళు ఎంతసేపు నువ్వు వేదవంటే నువ్వు వేదవని పెట్టుకుంటున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముక్కులు ఎవరైనా వస్తే నాకు నేను దాంట్లో అది మీ మీ పని నేను చేస్తాను. దాన్ని ఏమంటారు విశ్లేషణ కాదు, మోడరేటా. రోజు కూర్చుని డిబేట్ చేస్తుంటారు యాంకరింగ్. యాంకర్కి ఏంటి తెలుగు? పిచ్చి పిచ్చి మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోక్స్ మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి. ఎవడో ఒకటి నేను స్పోక్స్ మెన్ అని వస్తే కాదు, నేను చేస్తాను. నేను కూర్చుని ఇక్కడే పెడదాం, ఎక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చుంటారు. నేను నా ఎలక్షనే ప్రిడిక్ట్ చేయలేదు ఎప్పుడు, ఏం చెప్పలేదు. అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్. కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే. వాళ్ళు ఎవరన్నా అందులో పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒకసారి పల్లెటూరికి వెళ్ళి చూడుగురు, నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు. అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు, సీట్ మార్చేసేవారు ఆయన వాడు ఏడ్చేలోపు
నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నామినేషన్ వేసేస్తారు. ఇప్పుడు 2 నెలల ముందే మొన్న అయితే ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట, అమ్మా నీకు టికెట్ లేదని. ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది, ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా. ఆ విజయవాడ అమ్మాయి నెగ్గింది, తెలుగుదేశం అమ్మాయి, తెలుగుదేశం అమ్మాయి నెగ్గింది. ఉండవల్లి శ్రీదేవా ఎవరో, అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది. అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ. రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్ లో? రాజ్యసభ ఎలక్షన్ లో ఇంకోటి ఉంది, రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది, పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడ లేదు. ఇప్పుడు దక్షిణ ఏం తీసుకుంటారో ఈ పుత్రుడు ఎంత కూడా మోడీ కాల్చాలి. మోడీ అన్నవాడు, మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు. మోడీ కనీసం అమిత్ శాతం ఆడతాడు, జగన్ ఎవరితో మాడతాడో ఎవరు చెప్పలేకపోతున్నాం. ఎందుకని మీటింగ్ తీసిపోయారని? మీటింగ్ తీసిపోయారు. ఏంది జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క వేస్తే జగన్ కేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీల్లో కాదు. క్లియర్ గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో, అతని సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తా వినండి. 1900 మీరు అందరూ మీలో సీనియర్స్ ఉండి ఉంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఉన్నావు కదా. అప్పుడు ఆయన ఉన్నాడు, కృష్ణ కుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయాను కదా, ఓడిపోయాను. అందులో అనుమానం ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీవై రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పరా నీ టికెట్ తీసేస్తున్నాను. అక్కడ పివి నరసరావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి మనం, ఓ 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట ఆ అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీవై రెడ్డి ఫస్టే తీసేస్తారు, ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు, ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర, ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు అది లాస్ట్, ఇంకా నామినేషన్ రేపు వేయాలి ఇవాళ చెప్పారు. చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు గురుపూడి అసెంబ్లీకి వెళ్ళు అని. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం గురుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళి అక్కడికి. ఇక అరుణ్ కుమార్ నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇక గురుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకునండి. నీకు గురుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు అక్కడ టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు.
అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర్ రెడ్డి మనకి అబ్బీ ఫార్మ్ ఇస్తున్నాం ఎందుకు నేను సర్లే గురుపూడి వచ్చి అడిగాడు. గురుపూడిలో నన్ను గురుపూడి నన్ను ఏమన్నారు ఏమని గురుపూడి వాళ్ళంతా తెరబడ్డారు. తెరబడేటోడికి పట్టుదల వచ్చింది, తెరబడతారు పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయన పేరు రాసుకుని నామినేషన్ చేసి నెక్కాడు. నేను నెక్కాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి. అతను అడుగుతున్నాడు రేపు ఎలాగ సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర అన్న ఆయన చేసిన బూరుగూడి కాన్స్టిట్యూన్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడ చేసి ఉండడు. ఏమడితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు. ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు ఆడి కోసమే ఉంటాడు. మంచి ఇంకా చెప్తాడు, చూసి ముందు ముందు ఇంకా చెప్తాడు. చెప్పబోతే ఎలాగా ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా? ఇంకా అది క్యాంపెయిన్ అతనే, అతన్ని చూసే ఓటేయండి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడని అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటాడు. అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్, ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. అని ఎవరంటున్నారు? ఇవన్నీ ఎవడ చెప్తా, నువ్వు చెప్పేదాకా నాకు కూడా ఇది ఒక వ్యాపారం గురేది. మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే. దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి.